లోకల్ వాళ్ళు ముందుకు వచ్చింది. లేడీస్ రాండి అమ్మాయికి నువ్వేమవుతావు? మీరు కూడా వాళ్ళ బంధువులేనా? తల్లిదండ్రులు మాట్లాడుకుంటే ఆ పద్య మంది ఆడ ఉంటే రాదన్న మా మామ వాళ్ళ కోసం వచ్చి మీరు ఆయనకి మీరు ఫిర్యాదు చేసినారా? పంచాయతీ ఉంటే రాయదంలో ఉంటే కెరుపు కొడుకున్నా కూడా రాయదంలో ఉంటే తోలుకొని వచ్చి ఇప్పుడు మా మాట ఇనలేదని చెప్పిన తర్వాత కొట్టాను. పంచాయతీ చేయమని చెప్పారా, కొట్టమని చెప్పారా? పంచాయతీ చేయని చెప్పినప్పుడు మన మాట ఇనుకున్న తలకా బాగా అడిగినాడు. ఈ వాళ్ళు పోతా వీళ్ళంటే మీరు కొట్టమని చెప్పారా? నేను చెప్పాను. అమ్మాయినే కొట్టారు, ఎక్కువ అమ్మాయినే కొట్టారు. అమ్మాయి తప్పు చేసిందా, అబ్బాయి తప్పు చేసిందా? పెద్దలు మాట మమ్మల్ని నిలబెట్టాలని తీసుకొచ్చేసినాం సార్. అందుకే భయం పెట్టమని సార్. ఇప్పుడు మాది కొట్టమన్నారు, ఈయన కూడా ఎన్నో పంచాయతీ వీళ్ళు ఒత్తిడికి ఆగిపోతున్నారు. మీరు ఒత్తిడి పెట్టండి, మాకు భయపడరు పిల్లలు. నాలుగు ఏట్లు వేసి చెప్పండి మీరు అని వీళ్ళు తెలియదండ్రు చెప్తే కొట్టినాడు. లేకపోతే కొట్టేవాడు కాయాలి, కొట్టినాడు మంచి మనిషి. కొంతమంది మా ఎస్సీ కాలేజీలో ఆయనప్పుడు నుండి పూజ చేసుకుంటుంది. ఎంతమంది ఉన్నారు ఎస్సీ? ఒక 85 ఉంటారు సార్. ఏం చేయాలన్నా కూడా పెద్ద లేకపోతే ఏమి చేస్తారు? ఈ భార్య భర్తలు కానీ ఇంట్లో కూడా కానీ ఏమైనా కానీ ఆయనే చూసుకుంటాడు. ఆయన ముందే తర్వాత ఏమైనా ఆయన వద్దంటే ముందుకు పోతున్నాడు. ఆయన ఏమైనా ఇక్కడే సర్వ చేస్తాడు. పద్మ చిన్న తల్లిదండ్రులు చెప్పినప్పుడు మీరు విన్నారా? విన్నా. మీరు చెప్పారా? నేను చెప్తాను. నువ్వు చెప్పావు, నువ్వు కూడా చెప్పావమ్మా. పట్టుందని అధ్యయనం
దళిత గిరిజన కుటుంబాలకి ప్రసిటి కేసు జరిగి ఇలాంటి అఘాయిత్యాలు జరిగినప్పుడు వారిని ప్రభుత్వం ఆదుకోవడానికి ఈ విధమైన సహాయం పట్టడానికి ప్రభుత్వం ఈ విధమైన సహాయం చేస్తుంది. కేపీతోటి గ్రామం నందు దళిత మైనర్ బాలికను వన్నూరమ్మ అనే 16 ఏళ్ళ మైనర్ బాలికను దారుణంగా కొట్టారు అని బోయలింగప్ప అనే ఊరి పెద్ద మనిషి తన ఆవేశాన్ని అదుపు చేసుకోలేక దండించే విధంగా అవిచక్షణారహితంగా కొట్టడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఒక పెను సంచలనంలాగా తయారైంది. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కి కొంతమంది ఫోన్ల ద్వారా దళిత గిరిజన సంఘాల వారు ఈ విషయాన్ని తెలియజేసి ఉన్నారు. కాబట్టి దీన్ని సుమోటో కేసు కింద తీసుకొని రావడము, ఇక్కడ పరిస్థితులు వాతావరణము నిజ నిర్ధారణ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. చట్టాన్ని ఎంతవారైనా చేతిలో తీసుకోవడం తప్పుగా మన రాజ్యాంగం తెలియజేస్తోంది. గౌరవించాలి. ఆ క్రమంలో అధికారులు అతన్ని అరెస్టు చేయడం జరిగింది. బాలికను హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదై ఎఫ్ఐఆర్ ఇవ్వగానే ఆ అమ్మాయికి ఎక్స్గ్రేషియా కింద 100,000 రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ కుటుంబానికి నిత్యావసర వస్తువులు కూడా ఈరోజు వారి గృహంలో చేర్చడం జరిగింది. అలాగే ఆ అమ్మాయిని వారి తల్లిదండ్రుల అనుమతితో ఉన్నత విద్య చదవడానికి ఎస్సీ గురుకుల పాఠశాలలో ఒక సీటుని కేటాయించమని అధికారులని ఆదేశించడం జరిగింది. ఇలాంటి అఘాయిత్యాలు మరలా జరగకుండా ఎవరైనా ఇలాంటి దుశ్చర్యలను చేస్తే వారిని ఎస్సీ ఎస్టీ కమిషన్ తీవ్రంగా శిక్షిస్తుంది. ఈ మారుమూల ప్రాంతాల్లో ప్రతి నెల 30వ తేదీ సివిల్ రైట్స్ డే పౌర హక్కుల దినోత్సవాన్ని జరిపి వీరి కష్ట నష్టాలన్నింటినీ తీర్చాలనేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరుగుతోంది. అలాగే మూఢనమ్మకాలు పంచాయతీలు అనేది లేకుండా మన వ్యవస్థలో ఒక పోలీస్, ఒక న్యాయ వ్యవస్థ అలాంటివి మనమే ఈ ప్రజాస్వామ్యంలో ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి దాన్ని గౌరవించాల్సిన పరిస్థితి కూడా ఎంతైనా ఉందనేసి వీరిలో చైతన్యం తేవడానికి కూడా ప్రభుత్వానికి మేము సిఫారసు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జరిపేటట్లుగా చూస్తామనేసి తెలియజేస్తున్నాం. కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయి రాష్ట్రంలో, వాటిని కూడా అరికట్టడానికి ప్రభుత్వానికి మేము ఒక నివేదిక ఇస్తాం. అలాగే ఈ ఆత్మహత్యలు ఈ దళిత గిరిజన కాలనీల్లో జరుగుతున్నాయనేసి చెప్తున్నారు కదా,
వీటిని కూడా అరికెట్టడానికి చైతన్య సదస్సులు కూడా పెట్టి ప్రభుత్వం నుంచి ప్రభుత్వ అధికారులు చేసే విధంగా చూస్తామనేసి మీకు తెలుసు. ఓకే. నేను ఒక నివేదిక ఇవ్వడానికి మీ అందరి ఏం చెప్పారో అవన్నీ రాయడానికి నేను వచ్చాను. మీకు న్యాయం చెప్పాను.